బ్యాక్ టు ఆహా ఏమి రుచి. ఇప్పుడు మరి పద్మావతి గారు చేసేటువంటి చింతాకు పొడి మటన్. అసలు చింతాకు పొడి మటన్ ఎవరు నేర్పారు మీకు? చింతాకు అంటే ఎప్పుడు దొరుకుతుంది కదండి మనకి, మరి దొరకనప్పుడు చింత చిగురు అంటే దొరకనప్పుడు ఇంకా మనం అవే తెచ్చుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. నీడని ఎండబెట్టి పొడి కొట్టుకోవాలి. ముందు పదార్థాలు చెప్పండి. చింతాకు పొడి మటన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింతపొడి, మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, నూనె, పసుపు, జీడిపప్పు పేస్ట్, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, కీరా. ఇప్పుడు ఎంత అరకిలో మాంసం? హాఫ్ కేజీ అండి ఇది మటన్. దీన్ని ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం. చింతాకు పొడి పడుతుంది ఒక 2 స్పూన్ అయితే సరిపోతుందండి. అంతేనా? ఎంత చింతాకు పొడి కావాలండి? 2 స్పూన్ పొడి అయితే సరిపోతుంది. 2 స్పూన్ల పొడి అయితే సరిపోతుందా? సరిపోతుంది. సరే మొదలెడదాం మరి. అవును ముందుగా ఓకే. ఇప్పుడు లేత మాంసం తీసుకున్నారు కదా? లేత మాంసం అండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. కారం అండి, కాస్త పసుపు. మొత్తం మటన్కి పెట్టేయాలి. ఓకే. సాల్ట్ అండి, ఉప్పు. సో అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు బాగా స్మాష్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కలుపుకోవాలి, అప్పుడే అసలు టేస్ట్ వస్తుందంట. అంతేనా? అవునండి. సో దీంట్లో చాలా తక్కువ ఆయిల్ పడుతుంది అనమాట. అంతేనా? కొంచెం వాటర్ పోసేసుకుంటాం సార్. సో ఇది విజిల్ వచ్చినప్పుడు తాళం పెద్దాం అంట. తాళం పెట్టుకో. సో ఇది ఇక్కడ పెట్టేస్తాను నేను. ఓకే. ముందు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఓకే. ఆనియన్ వేసుకుందామండి. కరివేపాకు అండి, కాస్త కరివేపాకు. కాస్త కరివేపాకు. ఓకే, ఇది అయిపోయిందా? అయిపోయింది. ఆఫ్ చేసేసి మంట పెంచేస్తున్నాను. అయిందండి. ఆల్రెడీ తాలింపు పెట్టుకున్నాం కదండి, అది దీంట్లో వేసేద్దాం. రెండు కలిపి ఉడకాలి. ఇప్పుడు కాజు పేస్ట్ వేసుకుందామండి. కాజు పేస్ట్ ఒక 2 స్పూన్ వేసి జీడిపప్పు వేయించి పేస్ట్. లేదండి, పచ్చిపోయినండి. గరం మసాలా పొడి అండి, ఒక 2 స్పూన్ వేసి. 2 స్పూన్ల గరం మసాలా. పుదీనా చిన్న చిన్న పీసెస్లుగా చేసేసుకొని ఇట్లా వేసేసుకున్నామండి. ఇప్పుడు చింతాకు పొడి వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు వేసేసి ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. చింత చిగురు పొడి అండి. చింత చిగురు పొడి. ఒక 2 మినిట్స్ పెట్టేసిందా? ఉడికిపోయిందండి. భలే కలర్ఫుల్ గా అయిందండి. తీసేద్దామండి. ఇక వాసనతో సగం గడిపిండిపోతుంది. చూద్దాం చింతాకు పొడి మటన్. చాలా చాలా బాగుందండి. మసాలా దట్టించి వేశారు, అద్దరిపోయింది. జనరల్గా ఎవరైనా కాస్త బెంగగా తింటారండి, బికాజ్ ఆయిల్ ఎక్కువ కన్సూమ్ చేస్తుంది. మీరు ముందే దాన్ని ఉడికించి తాలింపులా వేశారు. సో దానివల్ల ఏంటంటే ఇది ఈ కాన్సెప్ట్ అది చాలా బాగుంది. చూసారా, ఇలా లాగించవచ్చు. మరి చింతాకు పొడి మటన్ చాలా చాలా మంచిది. అండ్ మంతెన సత్యనారాయణ గారు కూడా చింతాకు పొడి ఎక్కువగా యూజ్ చేయాలని చెప్పారు. పులుపు చింతపండు వాడకుండా దాంతో యూజ్ చేయమంటారు, ఏ కర్రీ అయినా సరే. సో ఇంకేంటి, ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం, కడుపు నింపుతుంది. సో వెంటనే నేర్చుకోండి చింతాకు పొడి మటన్. చింతాకు పొడి మటన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింతపొడి, మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, నూనె, పసుపు, జీడిపప్పు పేస్ట్, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, కీరా. చింతాకు పొడి మటన్ తయారు చేసే విధానం:
అరకిలో లేత మాంసంలో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడికించుకోవాలి. మరో గిన్నెలో నూనె వేడి చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయించి తర్వాత ఈ మటన్ కాస్త నూనెలో వేగాక జీడిపప్పు పేస్ట్ వేసి గరం మసాలా, కొద్దిగా పుదీనా, 2 చెంచాల చింత చిగురు పొడిని వేసి 5 నిమిషాల పాటు ఉడికిస్తే పుల్ల పుల్లటి చింత చిగురు పొడి మటన్ కర్రీ రెడీ. ఇప్పుడు మన ఆహా ఏమి రుచిలో ఒక చక్కని చిట్కా, తర్వాత చిన్న విరామం. టేక్ ఎ బ్రేక్. ఈరోజు మల్కాజ్గిరిలో ఉంటున్న జోష్న గారు మనతో ఒక టిప్ పంచుకుంటారంటండి. మరి ఆహా ఏమి రుచిలో ఏ టిప్ చెప్తారో తెలుసుకుందామా? హాయ్ జోష్న, మా కోసం చిట్కా చెప్తావా? సబ్బు ముక్కలతో లిక్విడ్ సోప్ చేసుకోవాలంటే మిగిలిపోయిన వాటికి కొంచెం గ్లిజరిన్ యాడ్ చేసి వాటర్లో వేసి మ్యాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఆహా ఎమిరిచిలో చక్కటి టిప్ చెప్పినందుకు జోష్నకి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ నుంచి ఒక అందమైన గిఫ్ట్. వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి రుచి. ఈరోజు నేను అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నానండి ఫుడ్ని. డాక్టర్ గారి జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత చక్కగా వైట్ రైస్ లేదంటే రొట్టె తీసుకుని కమ్మగా లాగించడం. అవును, ఈ 2 రెసిపీస్లో ఎవరు గెలుస్తారు? పద్మావతి గారు గెలిచారా లేదా సీతామహాలక్ష్మి గారు గెలుస్తారు తెలుసుకుందాం? డాక్టర్ గారిని కలుద్దాం. వంట వార్పు అయింది, ఇప్పుడు డాక్టర్ గారి తీర్పు. డాక్టర్ ప్రశాంతి గారు, డాక్టర్ వీరు సీతామహాలక్ష్మి, వీరు పద్మావతి, ఇద్దరు వెజిటేరియన్సే కానీ ఇద్దరు నాన్ వెజ్ వండుతారు ఇంట్లో వాళ్ళు. వీరేమో వెజిటేరియన్స్ అందరి కోసం వెజిటేబుల్ ఫిష్ కర్రీ చేశారు. కంప్లీట్గా సొరకాయతో చేశారు. చేపల పులుసు టేస్ట్ అంతా సొరకాయలో దించారండి. వీరేమో చింత చిగురు మటన్ ఇష్టపడే వాళ్ళందరి కోసమని చింతాకు పొడి మటన్ చేశారు. అంతకంటే బాగుంది, చింత చిగురు మటన్ కంటే బాగుంది. ముందుగా సొరకాయ చేపల పులుసు టేస్ట్ చేయండి. ఇది వారం రోజులైనా ఉంటుందంట డాక్టర్. వేడి వేడిగా కంటే ఎంత చల్లగా అయితే అంత టేస్టీగా ఉంటుందంట. అవునమ్మా, ఫ్రిడ్జ్లో కూడా వస్తుంది, బయట బయట ఉంటుంది. మీరు టేస్ట్ చేయకుండా ఎలా ఉంటుందో సర్ప్రైజింగ్గా ఉంది, బట్ మీ ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి దట్స్ గుడ్. 2 బాగున్నాయండి. అది కొంచెం మోర్ గ్రేవీ అండ్ స్పైసీ మసాలా టైప్లో ఉంది. ఇంగ్రీడియంట్స్ అవి కూడా చూస్తుంటే మోస్ట్లీ వెజిటబుల్స్ సంబంధించి అవే ఉన్నాయి. రెండిటికి ఇట్స్ ఎ గుడ్ చాయిస్, బట్ రెండిట్లో చూస్ చేసుకోవాలి అనుకుంటే. డాక్టర్ మటన్ గురించి చెప్పండి. అప్పుడు మ్యాక్సిమం మటన్ అవాయిడ్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ, ఈజ్ ఇట్ దట్ బ్యాడ్? మటన్లో అంటే మెయిన్ ప్రోటీన్ కోసం తింటారు కానీ దాంతో ఎంత ఆయిల్ యూస్ చేస్తారనే దాన్ని బట్టి ఫ్యాట్ వస్తుంది. సో ఎంత ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తే అంత ఫ్యాట్ వస్తుంది కాబట్టి ఎక్కువ తినొద్దు అంటుంటారు. సో ఆయిల్ లిమిట్ చేసుకొని కుక్ చేసి ఇలాగే బాయిలింగ్ లేకపోతే ఆవెన్లో పెట్టడం అలా చేస్తే దట్స్ ఎ గుడ్ ఆప్షన్ అండి. ప్రోటీన్ బాగా వస్తుంది, ఇట్స్ ఎ గుడ్ సోర్స్. రెండిట్లలో ఇఫ్ ఐ హ్యావ్ టు చూస్, చింత చిగురు పొడి మటన్ కర్రీ అల్ గో ఫర్ దట్ అండి. మై డాక్టర్ వైనాట్ సొరకాయ చేపల పులుసు అది కూడా బాగుంది, బట్ అది కొంచెం డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉంది. సో దీంట్లో కూడా చింతపండు యూజ్ చేస్తారు, దాంట్లో చింత చిగురు పొడి యూజ్ చేస్తారు. సో ఆయన ఇది ఓల్డ్ ట్రెడిషన్ వంటలు డాక్టర్, ఇది కూడా కొత్తగా పాత వంటని కొత్త రూపం ఇచ్చారు. గిఫ్ట్ ఇవ్వబోయే ముందు మీరు ఇచ్చే సలహా మా ప్రేక్షకులకి. ఎస్పెషల్లీ కర్రీస్ చేసేటప్పుడు రెగ్యులర్గా కుక్ చేసుకున్నప్పుడు ఎక్కువ డీప్ ఫ్రైయింగ్ చేయకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే దట్స్ గుడ్, స్పెషల్గా తింటాము. బట్ ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా, ఎక్కువ డీప్ ఫ్రైయింగ్ చేయకుండా చేస్తే కర్రీస్ ఎంజాయ్ చేయొచ్చండి. అప్పుడు ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవచ్చు అండ్ దట్స్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఇలా చేసినట్టు కొన్ని వెజిటబుల్స్ మిక్స్ చేసి చేసుకుంటే ఇంకా బెనిఫిట్, ఆ న్యూట్రియంట్స్ అన్నీ మనము ఒకటేసారి తీసుకోవచ్చు. మీల్ ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత హెల్దీగా ఉంటా ఉంటుంది కదా డాక్టర్. అంటే క్యారెట్, కీరా, లైక్ ఆల్ ద కలర్స్ షుడ్ బి దేర్ అని అంటారు. అన్ని వెజిటబుల్స్, కలర్ఫుల్ వెజిటబుల్స్ అన్ని తింటే ఈ రెడ్ కలర్ ఇలా క్యారెట్ వాటిలలో ఎక్కువ వైటమిన్ ఏ లా వస్తుంటుంది, గ్రీన్ వాటిలలో వైటమిన్స్ బి అవి వస్తుంటాయి. సో ఇలా మిక్స్ చేసి చేస్తే ఇంకా బెనిఫిట్ అండి. రోజు చేసుకోలేకపోయినా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మంచి, హెల్త్కి మంచిది.
అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అంతేనా డాక్టర్? కిచెన్ క్వీన్ పద్మావతి గారికి కళామంది నుంచి ఒక బ్యూటిఫుల్ చీర అండి. నేను కట్టుకున్నటువంటి ఈ చీరను కూడా సమర్పించిన వారు వీరే, కళామంది నుంచి ఉండే చీర. మరొక కిచెన్ క్వీన్కి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక కుక్కర్, అండ్ పద్మావతి గారికి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక కుక్కర్. తెల్ల తీసుకుంటాం అండి. మళ్ళీ ఆహా ఏమి రుచిలో కలుసుకునేంత వరకు గుడ్ బై. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.